సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా బాలయ్య వర్సెస్ నాగబాబు అన్నట్లుగానే జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వివాదం రోజు రోజుకి మరింత ముదిరి ఇక ప్రస్తుతం బాలయ్య స్పందించే విధంగా వచ్చిందంటే అత్యుక్తి కాదని చెప్పుకోవాలి. ఇటీవల బాలయ్య చేసిన కామెంట్ రీకౌంటర్ గా నాగబాబు చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్ లోనే హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇటీవల బాలయ్య చూసుకున్నట్లయితే తలసాని యాదవ్ తో భూములు ఏమైనా పంచుకున్నారా అంటూ చిరంజీవి ఏర్పాటు చేసిన మీటింగ్ కోసం ఇక ఉద్దేశించి మాట్లాడడంతో బాలయ్య కోసం ఇక నాగబాబు కూడా తనదైన శైలిలో ఇక రీకౌంటర్ ఇస్తారు. నీకు పిలవాల్సిన అంత అవసరం లేదు. ఇక సినీ పెద్దలు చాలా మంది పిలిచారు, నిన్ను పిలవలేదంటే నీ అవసరం అక్కడ లేదనే అర్థం చేసుకోవాలి. అంతే తప్ప వేరే ఉద్దేశంతో తీసుకోవద్దని చెప్పుకోవడం విశేషంగా మారింది. ఏదేమైనా సరే ప్రస్తుతం ఇక మరో వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చేస్తుంది. ఇటీవల ఇక మరోసారి బాలయ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు గురించి ప్రస్తావించగా, నేను అతని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు చిచ్చి, అట్లాంటిది ఏమి లేదు అన్నట్లుగా ఒక చీమను తీసేసినట్టు తీసేసాడు నాగబాబుని. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే నాగబాబు వర్సెస్ బాలయ్య పోయి ఇక మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో సీనియర్ నటులు నటీమణులు ఇక చాలా మంది స్పందిస్తున్నారు ఈ వివాదంపై. ప్రస్తుతం సీనియర్ నటి జయసుధా కూడా ఇక వీళ్ళిద్దరిపై సంచలన కామెంట్ చేసిందనే చెప్పుకోవాలి. ఇక నాగబాబు అలా మాట్లాడి ఉండాల్సింది కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే సీనియర్ హీరోగా ఉన్న బాలకృష్ణను ఒక మాట కూడా ఇక ఆడకుండా ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయడం ఇక కొంచెం నాకు అసంతృప్తినే ఇక చెప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక అతను సీనియర్ హీరోగా కొనసాగుతున్నాడు. ఎప్పటి నుంచో దాదాపు దశాబ్దాలుగా ఉన్న హీరోని పక్కన పెట్టేసి ఇక దర్శక నిర్మాతలతో చేయడం అంటే బాగుండదేమోనని, ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండేదని వచ్చిన రాకపోయిన తర్వాత సంగతులు అని చెప్పుకొచ్చారు నాగబాబు. ఇక వాళ్ళ నుంటే టాలీవుడ్ లో ఇక చిరంజీవి బాలకృష్ణ మాట్లాడుకుంటారు, మధ్యలో నాగబాబు వెలిపెట్టడం ఏమి బాగోలేదంటూ ఖరాఖండిగా చెప్పేశారు. ఏదేమైనా సరే ఇండస్ట్రీ పరువు పోకూడదు అంటే ఇద్దరు కూడా ప్రస్తుతానికి అయినా కామ్ గా ఉంటే బాగుంటుందనే నా ఉద్దేశం అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది జయసుధ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగాల్చేస్తుంది.